హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు డ్రెస్ స్టిచ్చింగ్ చెప్పబోతున్నాను. మనము కట్ చేసుకునేటప్పుడు మెయిన్ పార్ట్కి నెక్ కట్ చేసుకోలేదండి, ఎందుకంటే నెక్ సాగుతుంది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు మనం లైనింగ్ ఏ విధంగా అయితే నెక్ కట్ చేసుకున్నామో అలా దాని మీద కుట్టు వేసుకుంటూ పోవాలండి కింద. కొత్తగా స్టిచ్ చేస్తున్న వాళ్ళకైతే సిల్క్వి తక్కువ యూజ్ చేయకండి, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, మీకు చిరాకు వస్తుంది, కుట్టబుద్ద కూడా అవ్వదు. ఓకేనా? ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైతే కాటన్నే తీసుకోండి. కావాలంటే మీరు ఫస్ట్ చిన్న చిన్నవి కట్ చేసేసుకొని చిన్న చిన్న పిల్లలవి కుట్టేసుకోండి. ఇప్పుడు మనము డ్రెస్సుని లైనింగ్ మొత్తం, మనం లైనింగ్ ఎలా అయితే కరెక్ట్గా కట్ చేసేసుకున్నామో అలా మొత్తము స్టిచ్ చేసుకోవాలండి. చుట్టూరు స్టిచ్ చేసేసుకోవాలి, కరెక్ట్గా చూసుకుంటూ దాన్ని స్టిచ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇది సిల్క్ కాబట్టి జారుతూ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ జారకుండా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి, జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ మొత్తం అలా స్టిచ్ చేసేసుకోవాలి. లైనింగ్ మొత్తం స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత, అదే లైనింగ్ మొత్తం అటాచ్ చేసేసి మెయిన్ పార్ట్ దానికి అటాచ్ చేసిన అయిపోయిన తర్వాత లైనింగ్ కింద ఉంటుంది కదండి, కింద భాగంలో దాన్ని మనము ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఆ విధంగా ఫస్ట్ అది ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసుకోవాలి. దీని తర్వాత మనము క్రాస్గా ఉండే నెక్ పీస్ తీసుకొని నెక్ పార్ట్ కుట్టేసుకోవాలండి. లైనింగ్ మొత్తం మడత పెట్టి లాస్ట్ చివరన లైనింగ్ మొత్తం మడత పెట్టి కుట్టుకోవడం అయిపోయిన తర్వాత, ఇప్పుడు క్రాస్ పీస్ నెక్ ఉంది కదండి, దాన్ని ఫస్ట్ ఫోల్డ్ చేసి ఒకసారి కుట్టు వేసుకోవాలి. క్రాస్గా ఉండే పీస్ తీసుకొని దాని చివరన ఒక కుట్టు వేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏ చివర అయితే కుట్టుకున్నామో ఆ చివరిదే నెక్కుకి వేసుకోవాలి. నెక్కుకి సేమ్ అలా తిప్పుకొని కుట్టుకోవాలి. నెక్కల కుట్టుకున్న తర్వాత మిగిలిన క్లాత్ కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే నెక్ తిరగడం కోసము నెక్ చుట్టూర టక్స్ పెట్టుకోవాలి. నెక్ తిరగాలి కదా, లేదంటే నుంచుంటుంది, అది మనకి సాధ్యం కాదు. సో ఐరన్ చేసినా అది సరిగ్గా అవ్వదు, టక్స్ పెట్టుకుంటేనే నెక్కు బాగా తిరుగుతుంది. ఏ ఐరన్ చేయాల్సిన అవసరం ఉండదు. టక్స్ పెట్టుకున్న తర్వాత దాన్ని తిప్పి, ఇప్పుడు మనం ఏదైతే క్లాత్ ఫ్రంట్ కుట్టుకున్నామో దాన్ని తిప్పి పైన కుట్టు వేసుకోవాలి.
అలా లోపలికి తిప్పి కుట్టు వేసుకోవాలి. సిల్క్ది మాత్రం మీరు అసలు కుట్టకండి, ఎందుకంటే బాగా ఇబ్బంది పడతారు. సిల్క్ది కాబట్టి ఇది నాకే చాలా కష్టం అనిపించింది. బాగా సిల్క్ది కాబట్టి ఈజీగా ఉండవు, జారుతా ఉంటాయి అన్నీ. అందుకని మీరు ఫస్ట్ కాటన్వి కుట్టండి, ఓకేనా? అలా నెక్ మొత్తం మడతపెట్టి కుట్టుకున్న తర్వాత రెండో సైడ్ అంటే రెండో ఇంకో కుట్టు కూడా దాని పక్కన వేసుకోవాలండి. దాని మీద కాదు, దాని పక్కన వేసుకుంటే మనకు చూడటానికి కూడా బాగుంటుంది, నెక్ అనేది లెగవకుండా ఉంటుంది, ఓకేనా? అలా కుట్టు వేసుకోవాలి. తర్వాత హ్యాండ్ అండి, హ్యాండ్ తీసుకొని లైనింగ్ అటాచ్ చేసుకోవాలి మెయిన్ పార్ట్కి. మెయిన్ క్లాత్కి లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి, చుట్టూరు కుట్టేసుకోవాలి. ఎగుడు దిగుడు రాకుండా చూసుకొని నీట్గా లైనింగ్ కుట్టుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని కట్ చేసేసుకోండి, ఓకేనా? అలా లైనింగ్ అనేది మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలానే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ లోతు కోసం తీసుకున్న టక్ ఉంటుంది కదా, ఇప్పుడు చివరలో ఫోల్డ్ చేసుకోవాలి. చివరలో ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకున్న తర్వాత ఇంకో చివర, ఇటు ఒక చివర అటు ఒక చివర కుట్టు వేసుకోవాలి. ఇంకో చివరిని కూడా దాని పక్కన, ఇప్పుడు మనం ఎక్కడైతే కుట్టు వేసుకున్నామో దాని పక్కన ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ హ్యాండ్ ఎలా అయితే కట్ చేసేసుకున్నామో ఇంకో హ్యాండ్ ఇది కుట్టుకొని లైనింగ్ అటాచ్ చేసేసుకొని బ్యాక్ అలా సేమ్ ఇంకో హ్యాండ్ కూడా కట్ చేసేసుకోవాలి. మనకి ఫ్రంట్ లోతు కోసం తీసుకుంటాం కదండి టక్, సేమ్ అదే లైనింగ్ లైనింగ్కి వన్ సైడ్ వచ్చింది అనుకోండి, అటు సైడ్ కూడా సేమ్ మెయిన్ టక్ అనేది అక్కడే రావాలి. చూడండి నేను చూపిస్తున్నాను, అక్కడ టక్ కనిపిస్తుంది కదా ఫ్రంట్ లోతు కోసం, అది ఆ టక్కి ఈ టక్ రెండు ఆపోజిట్లో ఉండాలన్నమాట. ఇలా ఆపోజిట్లో ఉండాలి, అర్థమైంది కదా? ఇలానే కుట్టుకుంటే మీకు తర్వాత సందేహాలు అనేవి రావు. ఫ్రంట్ లోతుగా అటాచ్ చేసుకునేటప్పుడు ఈజీ సందేహాలు రావు. ఆ టక్స్ రెండు ఆపోజిట్లో ఒకే సైడ్ ఉండాలి, కాకపోతే ఆపోజిట్లో ఉండాలి, ఒకే సైడ్ ఉండాలి, ఓకే? అర్థమైంది కదా? ఫ్రంట్ లోతు తీసింది రెండు ఒకే సైడ్ ఉండాలి. అలా పెట్టుకొని మీరు కన్ఫ్యూజ్ కాకుండా కుట్టుకోండి. తర్వాత షోల్డర్ అటాచ్ చేస్తున్నాము. షోల్డర్ ఒక 1/3 ఇంచ్ అటాచ్ చేసేసుకోండి, సరిపోతుంది రెండు పక్కలు సమానంగా.
హ్యాండ్ కొట్టేసుకోవాలి కదా. మన కింద డ్రెస్ పార్ట్ వచ్చేసి నార్మల్గానే ఉండాలి, పైన హ్యాండ్ మాత్రం తిరగలి తిప్పి ఉండాలి, అప్పుడే హ్యాండ్ మేక్ వస్తుంది, కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా వస్తుంది. ఓకేనా? పైన హ్యాండ్ మాత్రం తిరగలి తిప్పి ఉండాలి, లైనింగ్ సైడ్ ఉండాలి అటాచ్ చేసేటప్పుడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు. దాని మీద నుంచి వన్ సైడ్ కుట్టు వేసుకున్న తర్వాత సేమ్ అదే కుట్టు మీద కుట్టు వేసుకుంటూ రావాలి, ఎందుకంటే ఆ కుట్టు ఊడిపోకుండా ఉండడం కోసం, ముడతలు రాకుండా, ఎక్కువగా లాగకుండా. లాగితే కనుక మీకు కింద ముడతలు వస్తాయి, ఎక్కువ లాగకూడదు. సేమ్ ఎలా అయితే పెట్టుకుంటామో అలా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి ఇటు చివరి వరకు. అలానే ఇటు సైడ్ కూడా రెండో కుట్టు వేసుకోవాలి గట్టిగా ఉండడం కోసం. ఓకేనా? తర్వాత మనము లూజు అవి చూసుకోవాలి. హ్యాండ్లూజ్ వచ్చేసి 7.5, ఆర్మ్ రౌండ్ వచ్చేసి 10 ఇంచెస్. మార్కింగ్ చేసేసుకొని, ఇది సిల్క్ కాబట్టి జారుతూ ఉందండి, నేను మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను. 10 ఇంచెస్ పెట్టుకొని మిగిలింది చెస్ట్, వేస్ట్, హిప్ కూడా మనము మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న దగ్గర విధంగా మనము స్ట్రైట్గా లైన్ గీసేసుకొని సేమ్ మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకుంటామో అక్కడ కుట్టు వేసుకోవాలి. చెస్ట్, వేస్ట్, హిప్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి. ఇప్పుడు మనం 22 ఇంచెస్ దగ్గర కట్స్కి పెట్టుకున్నాము కదండి, ఎక్కడైతే కట్స్ పెట్టుకున్నామో ఆ కుట్టు దగ్గరికి వచ్చేసరికి ఆపాలండి, అక్కడ కొంచెం గట్టి కుట్టు వేసుకోవాలి. అదిగో చూడండి, నేను చూపిస్తున్నాను, మడత పెట్టి చూపిస్తున్నాను. ఆ పార్ట్ వరకు కుట్టుకొని, మార్కింగ్ చేస్తున్నాను కదా, ఆ పార్ట్ వరకు కుట్టుకొని కొంచెం గట్టి కుట్టు వేసుకోండి వెనకకి ముందుకి మిషన్ని అనండి, అప్పుడే మనకి టక్స్ పెట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి, అటు సైడ్ నేను ఆల్రెడీ కుట్టేశాను కాబట్టి చెక్ చేసుకున్నాను రెండు సమంగా ఉన్నాయా లేదా అని. ఇలా ముందుకి వెనుకకి తిప్పండి, గట్టి కుట్టు వేసుకోవాలి. అదే మీకు చూపిస్తున్నాను. అలా వేసుకున్నాక ఒకసారి మనం చెక్ చేసుకోవాలి, మనం వేసుకున్న కుట్టు మనం పెట్టుకున్న సైజెస్కి కరెక్ట్గా ఉన్నాయా లేదా, మనం పెట్టుకున్న సైజెస్ కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసేసుకొని తర్వాత ఇంకో 4 కుట్లు పక్కన వేసుకోవాలి. అది మీకు నేను చూపించట్లేదు, లెంత్ అయిపోతుంది కాబట్టి వీడియో. ఇప్పుడు మనము టక్స్ వేసుకుందాం. అదే కట్స్కి యూజ్ చేస్తాం కదా, ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసి రెండో ఫోల్డ్ కూడా సేమ్ లెంత్లో ఉండేటట్టు చూసుకోండి. అలా మొత్తం ఫోల్డ్ చేసుకొని ఎక్కడైతే మనం గట్టిగా కుట్టు వేసుకున్నామో అక్కడ వరకు సేమ్ ఇలానే కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ, రెండు ఫోల్డ్స్ రావాలండి, ఒక ఫోల్డ్ కాదు రెండు ఫోల్డ్స్, అలా కుట్టు వన్ సైడ్ కుట్టు వేసుకోవాలి. అలా చివరి వరకు మనకి ఎక్కడైతే గట్టిగా కుట్టు వేసుకున్నాం కదా పోకూడదని అక్కడ వరకు కుట్టు వేసుకోవాలి.
చూసుకుంటూ కరెక్ట్గా లెవెల్ చేసుకుంటూ నీట్గా వచ్చేటట్టు. ఒకవేళ మీకు రాకపోతే మళ్ళీ కుట్లు ఇప్పేసి మళ్ళీ చేయండి. ఫస్ట్ నార్మల్ క్లాత్ మీద ఇలా చేయండి, తర్వాత మీ డ్రెస్ మీద చేసుకోండి. ఓకేనా? వస్తుంది, కంపల్సరీ వస్తుంది, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా సరే ఒక్కసారి చూడంగానే రాదు, 2-3 సార్లు వీడియో చూడండి, కంపల్సరీ అర్థమవుతుంది మీకు. అలా మనం అక్కడ గట్టి కుట్టు వేసుకున్నాం కదా, అక్కడ వరకు నీట్గా లోపలికి ఫోల్డ్ చేసి రెండో ఫోల్డ్ కూడా వేసి, ఒక ఫోల్డ్ వేసిన తర్వాత రెండో ఫోల్డ్ కూడా చేసి అక్కడ వరకు కుట్టు వేసుకున్న తర్వాత, ఇప్పుడు దాన్ని అలానే ఉంచి ఆ పాదాన్ని సేమ్ అదే క్లాత్ మీద ఉంచిన తర్వాత రెండోది ఇటువైపుకు తిప్పుకొని సేమ్ ఆ పాదం మాత్రం అక్కడే ఉండాలి. క్లాత్ తిప్పుకున్న తర్వాత ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి, ఆ పాదాన్ని మాత్రం అంతే ఉంచి ఇటువైపుకు తిప్పుకొని ఇటువైపు ఫోల్డ్ చేసుకొని రానివ్వాలి. ఇటువైపు ఫోల్డ్ చేసుకొని ఇటువైపుకి కుట్టు రానివ్వాలి. నాకు ఎక్స్ట్రా క్లాత్ వస్తే నేను అది కట్ చేస్తున్నాను. చూపిస్తున్నాను కదా క్లియర్గా, నేను అక్కడ చూపించిన విధంగా 2 ఫోల్డ్స్ చేసుకొని ఆ కుట్టు అనేది నీట్గా ఇటువైపు కుట్టు కొంచెం రానిచ్చి, అదిగో మీకు చూపించడం కోసం నేను కుట్టు ఇప్పదీసి మళ్ళీ చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుందో లేదోనని. ఓకేనా? ఇటువైపుకి మళ్ళీ ఫోల్డ్ చేసి దాన్ని కొంచెం సేమ్ అక్కడ పాదంతో రప్పించి ఇటువైపుకు తిప్పుకొని ఇక్కడ ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకోవాలి. సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కింద వరకు ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. సేమ్ మొత్తం ఇంకెలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకొని రెండో వైపు కూడా ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత 2వ సైడ్ కూడా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇదే విధంగా ఇంకో సైడ్ టక్ కట్స్ అనేవి పెట్టుకోవాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్,
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.